राजगोपाल रेड्डी कीलक व्याख्यलु चेशारु बीजेपी की ओटु वेस्ते बीआरएस को वेसिनट्लेनि आयन अन्नारु తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీ ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీలో తనకు గౌరవం ప్రాధాన్యత ఇచ్చారని అయితే తన లక్ష్యం మాత్రం నెరవేరలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. బీజేపీలోకి వెళ్లినా కాంగ్రెస్ లో చేరినా కేసీఆర్ ను గద్దించేందుకే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరారని చర్యలు లేనందునే బయటకు వచ్చారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను తప్పు చేశారని సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బీజేపీకి ఓటేసిన వెంటనే రేపు హంగ్ అసెంబ్లీ ఒకవేళ హంగ్ అసెంబ్లీ వచ్చినా మళ్ళా బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తారు. దాని అర్థమేంది? బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్ కి నేను ఒక తప్పు చేసిన బీజేపీల పోతే బీజేపీ ద్వారానే కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి పాలు చేయొచ్చు, ఓడించొచ్చు అనుకున్నా. కానీ అవినీతి మీద చర్యలు లేవు. వాళ్ళు నాకు గౌరవం ఇచ్చిండ్రు. అమిత్ షా గారన్నా నడ్డా గారన్నా మోడీ గారన్నా గౌరవం ఉంది, పార్టీలో నాకు గౌరవం ఉంది. కానీ నా లక్ష్యం, నా ఆశయం కేసీఆర్ ని గద్దెదింపడం అక్కడ ఉంటే నెరవేరదు. కాబట్టి నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినా, ప్రజలు కోరుకునే పార్టీలోకి వచ్చినా, డెఫినెట్ గా ఈసారి కేసీఆర్ గద్దెదిగడం ఖాయం. కేసీఆర్ ని గద్దె దింపడం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నా పోరాటం ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఒకటే ఒక పోరాటం, ఒకటే ఒక లక్ష్యం, ఒకటే ఒక ఆశయం. తెలంగాణ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ దుర్మార్గం కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి పాలన పోవాలని నా పోరాటం చేస్తున్నా. మీడియా సోదరులు అందరు కూడా చాలా సందర్భాల్లో చెప్పినా, ఎవరెన్ని మాట్లాడినా మా లక్ష్యం కోసం పనిచేసి, ఎవరెన్ని అపనిందలేసినా, అవమానాలు చేసినా, దుష్ప్రచారం చేసినా నేను పట్టించుకోను. తెలంగాణ ప్రజలే నాకు దేవుళ్ళు. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ మాటిస్తున్నా, ప్రాణం పోయిన గొంతుల ప్రాణం ఉన్నంత వరకు పదవుల కోసం డబ్బుల కోసం పార్టీలు మారము, అమ్ముడు పోము. కేసీఆర్ ని గద్దె దింపడమే ఏకైక లక్ష్యం. తెలంగాణని సామాజిక తెలంగాణ వైపు తీసుకుపోవడమే మా లక్ష్యం.